ఇక్కడ నేను నిజామాబాద్ నామ్దేవాడ. మాది షాప్ ఉంది, షాప్ నడుస్తుంది. బీజేపీకి ఓటేస్తా, బీజేపీ. ఎందుకు అంత మంచి పని చేస్తుండు నరేంద్ర మోడీ, చైనా పాకిస్తాన్కు ఉచ్చ ఓపిస్తున్నాడు మోడీ. అటువంటి మోడీ అంటే దేవుడు, అటువంటి దేవుని వరలేసి వేరే వాళ్ళకి ఓటేస్తారు అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు రాహుల్ గాంధీకి ఏమన్నా తెలుసా? ఆయన పేరే పప్పు. అవును పప్పు అన్న, అవును నిజంగా. రేవంత్ రెడ్డికి అసలు ప్రజలందరూ బాధపడుతున్నారు ఓటు ఎందుకు వేసినామనేసి, అవునా కదా? మీకు కూడా తెలిసే కదా అందరు, ఇప్పుడు మీకు పబ్లిక్లో తిరుగుతున్నారు కాబట్టి మీకు కూడా తెలిసి, చాలామంది నేను చూస్తున్నా కదా అసలు కాంగ్రెస్కు వందు ఎందుకు ఓటు వేసినామని బాధపడుతున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గెలుస్తాడు, నిజాం వల్ల ఎంపీ అరవింద్ మెరుస్తాడు, 150,000 మెజార్టీతో గెలుస్తాడు అరవింద్. లే అరవింద్ చాలా మంచివాడు, ప్రజాసేవ చేస్తాడు, పసుపుబోర్డు తెచ్చాడు, ఇంకేం కావాలి? గట్టిగా అందరి మీద కోపం ఎక్కువ అంటారు కదా ఆయనకి. చాలా మంచివాడు అరవింద్ అన్న. కోపం ఉందా లేదా? లేదు కోపం లేదు, మంచి వ్యక్తి అరవింద్ అన్న. అరవింద్ అన్న దేవుడు. అరవింద్ కంటే జీవన్ రెడ్డి, బాలిరెడ్డి జీవన్ అరవింద్ అన్న దేవుడు. ప్రతి ఒక్క 12 సంవత్సరాల పిల్లలకు, పేదవాళ్ళైనా 2 లక్షలు 3 లక్షలు హెల్ప్ చేస్తాడు అరవింద్ అన్న. చాలా మంచివాడు. బీజేపీ 100% బీజేపీ వస్తుంది. కేంద్రంలో కూడా 350 సీట్లు వస్తాయి పార్లమెంట్, 350+ అంతే. అంత మంచి దేవుడు అన్న నరేంద్ర మోడీ దేవుడు. నేను చెప్తున్నా కదా నా తరపు నుండి 10 మంది కాలు కాలు మొక్కైనా బీజేపీకి ఓటు వేపిస్తా అంతే. నరేంద్ర కేసీఆర్ కాదు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కదా, టీఆర్ఎస్ కోటి ఏం బీజేపీకి పక్కా బీజేపీ. కవిత పోటీ అని కేసీఆర్ పోటీ చేసినా ఓటు వేసు లేదు బీజేపీకి. అరవింద్ అన్న జిందాబాద్ అంతే. జై శ్రీరామ్.